అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలక్ష్మి సాయి. ఈరోజు నేను మీకు కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెల రాశి ఫలితాలన్నది ఈ వీడియోలో వివరిస్తున్నాను. ముందుగా కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెల గ్రహస్థితి ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ నెల ప్రారంభంలో రాహు లగ్నంలో ఉండడం మనం చూస్తాము. అలాగే గురువు వృశ్చిక రాశి పంచమ స్థానంలో, ఇంకా శని శుక్రుడు చంద్రుడు ధనస్సు రాశి షష్ఠ స్థానంలో, ఇంకా రవి బుధ కేతువులు మకర రాశి సప్తమ స్థానంలో, కుజుడు మీనరాశి నవమ స్థానంలో సంచరించడం అనేది మనం ఈ నెలలో మనం చూస్తాం. ఇంకా కర్కాటక రాశి వారికి ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ నెల అంతా కూడా అభిప్రాయ భేదాలు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు అంటే నిరంతరం ఏదో ఒక ఎవరితోనే సరే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఈ నెలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతానానికి సంబంధించిన బాధలు కూడా ఎక్కువగా ఈ నెలలో వీళ్ళకి కనిపిస్తున్నాయి. అలాగే ప్రయాణాల్లో నష్టం కూడా ఈ నెలలో వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు తగినంత జాగ్రత్తగా ఉండడం అనేది వీళ్ళకి మంచిది. ఇంకా కర్కాటక రాశి వారికి పై ఆఫీసర్స్ నుంచి వీళ్ళకి సమస్యలు అనేవి ఈ నెలలో ఎక్కువగా రావచ్చు. అలాగే వీళ్ళకి స్థానచలనం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. హెల్త్ పరంగా చాలా దెబ్బతింటారని చెప్పొచ్చు, అంటే ఆరోగ్యం అనేది బాగా క్షీణిస్తుందని కూడా చెప్పొచ్చు. వీళ్ళకి వీళ్ళు చేసే ఆఫీస్లో ఏదైనా కావచ్చు, ఆఫీస్లో వీళ్ళకి మొత్తం వ్యతిరేకంగా ఉంటుంది. అంటే వీళ్ళకి నెగిటివిటీ అనేది ఈ నెలలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మానసిక టెన్షన్స్, మానసిక భయం ఈ నెల ఎక్కువగా వీళ్ళకి కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. బంధువుల వల్ల వీళ్ళకి నష్టం కూడా ఎక్కువగా ఈ నెలలో ఉండడం అనేది మనం చూడొచ్చు. అలాగే తొందరగా అలసిపోతారు, శారీరక శ్రమ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని పనులు మటుకు వీళ్ళకి అనుకూలంగా జరుగుతుంటాయని కూడా చెప్పచ్చు. అయితే వీరు ఏదైనా పని అనుకున్నప్పుడు, ఏదైనా చేయాలి పని కోరిక కలిగినప్పుడు ఆ పని తప్పకుండా వీళ్ళకి శీఘ్రంగా నెరవేరుతుందని కూడా చెప్పచ్చు. వీళ్ళకి కర్కాటక రాశి వారికి ఐశ్వర్య ప్రాప్తి అనేది ఈ నెలలో వీళ్ళకి కలుగుతుంది. అలాగే భార్యాభర్తల్లో ఒకరికి హెల్త్ పరంగా ఇబ్బంది అనేది ఈ నెలలో వీళ్ళకి సూచిస్తుంది. ఎందుకంటే ఈ కలత్రకారకుడైన శుక్రుడు షష్ఠ స్థానంలో ఉన్నాడు. షష్ఠ అంటే మనం మామూలుగా రుణ రోగ శత్రు స్థానంగా మనం భావిస్తాం. కాబట్టి అలాంటి షష్ఠమ స్థానంలో, రోగ స్థానంలో కలత్రకారకుడైన శుక్రుడు ఉండడం వల్ల ఈ వైవాహిక దంపతులకి, ఎవరికైనా సరే దంపతుల్లో ఒకరికి రోగాలు అనేవి కూడా ఎక్కువగా, హెల్త్ పరంగా ఇబ్బంది అనేది దంపతుల్లో ఈ నెలలో మనం చూడొచ్చు. అయితే వీళ్ళకి కర్కాటక రాశి వారికి వేస్ట్ ఖర్చులు కూడా ఈ నెలలో ఎక్కువగా ఉంటాయని కూడా చెప్పచ్చు. అయితే ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ నెల అంతా కూడా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఇంకా ఎవరైతే కర్కాటక రాశి వాళ్ళకి ఎవరికైతే వివాహం కాలేదో వాళ్ళకి ఈ ఫస్ట్ వీక్లో నిశ్చితార్థం అవుతుంది. లేదా ఒకవేళ నిశ్చితార్థం అయిన వాళ్ళకి ఈ ఫస్ట్ వీక్లో వివాహం కూడా తప్పకుండా జరుగుతుందని కూడా చెప్పచ్చు. ఈ కర్కాటక రాశి వారు మొత్తం కూడా సెకండ్ వీక్ అంతా కూడా బాగా ఉత్సాహంతో ఉండి ఏ పనైనా సరే వాళ్ళు చక్కగా, ఎంత వాళ్ళకి చేతికి ఏ అవకాశాన్ని వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకొని, చక్కగా దాన్ని సద్వినియోగం చేసుకొని విజయం అనేది కూడా వీళ్ళు సెకండ్ వీక్లో సాధిస్తారు. అలాగే వీళ్ళు ఎంత కష్టమైన స్థితిలో ఉన్నా సరే పూర్తి ధైర్యంతో ఆ సమస్యలన్నీ కూడా ఎదుర్కొని ఆ సమస్య నుంచి బయటపడడంలో వీళ్ళు సక్సెస్ అనేది కూడా ఈ సెకండ్ వీక్లో సాధిస్తారని చెప్పచ్చు. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి కొద్దిగా చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి ఈ అంటే ఈ సెకండ్ వీక్లో రావడం అనేది జరుగుతుంటుంది. ఈ చిన్న చిన్న మాటలే వాళ్ళకి పెద్ద పొట్లాటకు కారణమయ్యి అభిప్రాయ భేదాలు అనేవి కూడా వస్తుంటాయి. అలాగే కొద్దిగా మీ వైవాహిక బంధం గురించి, ఈ దాంపత్యం గురించి కొద్ది చిన్న చిన్న మనస్పర్ధలు కూడా భార్యాభర్తల్లో రావడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాము. అయితే వీళ్ళు ఎంతటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఈ ఓటమి అనేది కూడా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళకి 22-23 తేదీల్లో ధనప్రాప్తి అనేది బాగా ఎక్కువగా కలుగుతుంది. అలాగే వీళ్ళకి అనుకోకుండా ధనం కూడా వీళ్ళ చేతుల్లో ఆ డేట్స్లో లభించడం అనేది కూడా మనం చూస్తాం. వీళ్ళకి ఏదైనా మనసులో కొత్త పని చేయాలన్న కోరిక అనేది ఉత్సాహంతో ఉండి, అయితే అది చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ టైం సరిపోక వాళ్ళు సరిగ్గా చేయలేకపోతారు. చేయాలని ఉన్నా సరే టైం సెన్స్ టైం అనేది లేక వాళ్ళు సరిగ్గా ఆ పని అనేది కంప్లీట్ చేయడం అనేది చేయరు. అయితే మీ కలుపుగోలుతనము, ఇచ్చిపుచ్చుకునే గుణం ఏదైతే ఉందో ఆ వ్యక్తిత్వమే మిమ్మల్ని మీ ముందుకి నడిపిస్తుందని కూడా చెప్పచ్చు. అయితే మీలో ఉన్న మంచితనమే మిమ్మల్ని ముందుకు నడిపించి సక్సెస్ అనేది కూడా మీరు చూస్తారని కూడా చెప్పచ్చు. ఇంకా కర్కాటక రాశి వారికి శని ప్రభావం ఎలా ఉందంటే,
ఈ సంవత్సరం కర్కటక రాశి వారికి షష్టమ భావంలో శని ఉండడం వల్ల శత్రువులు ఎక్కువగా ఉంటారు, ఆరోగ్యంలో ఒడిదుడుకులు. అలాగే కాకపోతే వ్యాపారం అనేది వీళ్ళకి మంచి యోగంగా కనిపిస్తూ ఉంది. వ్యాపారంలో బిజినెస్లో వీళ్ళు మోడర్న్ టెక్నాలజీ ఉపయోగించి మంచి సక్సెస్ అనేది కూడా సాధిస్తారు. అయితే ఈ సంవత్సరం కొత్త వ్యక్తులతో మీరు ఏవైనా బిజినెస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఏవైనా మోసాలు జరగచ్చు. అలాగే ఇట్లాంటి ఈ 1 ఇయర్లో ఎవరికి కూడా డబ్బులు అప్పుగా ఇవ్వడం కూడా మంచిది కాదు. ఈ సంవత్సరంలో మీరు ఇంకా భూమి ఇంకా వెహికల్స్ కొనే యోగం కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే అపార్ట్మెంట్ కూడా కొనే సూచన కనిపిస్తుంది. ఇంకా బిజినెస్లో మీరు ఇన్నాళ్ళ నుంచి చేయని ఏవైతే పనులు ఆగిపోయాయో అవి మొత్తం కూడా ఈ నెలలో మీరు అవన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేస్తారని చెప్పచ్చు. మొత్తం మీద ఆర్థిక పరంగా ఈ సంవత్సరం అంతా బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు.